గోవులను ఎంతో పవిత్రంగా భావించే మన హిందూ దేశంలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అల్లూరు జిల్లా మన్యం వాసులు గో ప్రేమికులు వాపోతున్నారు. అల్లూరు జిల్లా మన్యం ప్రాంతం ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది. దీనిని అనుకూలంగా మలుచుకున్న కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. చింతూరు పరిసర ప్రాంతాల నుండి సంతల ద్వారా గోవులను సేకరించి వాటిని సీలూరు నది దాటించి ఒరిస్సా, హైదరాబాద్, రాజమండ్రి తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. గోవుల తరలింపుకు ప్రత్యేక నియమ నిబంధనలు ఉన్నప్పటికీ అక్రమార్కులు వాటిని తొంగలో తొక్కి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గోవులను 100 మైళ్లు నడిపించడంతో పాటు కంటైనర్, ఐషర్ వ్యాన్ వంటి వాహనాలలో లెక్కకు మించి ఎక్కించి వాటికి నరకయాతన పెట్టి ఆవుల మరణాలకు కారణమవుతున్నారు. ఈ వ్యవహారం మొత్తానికి చింతూరు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు, గో ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గో ప్రేమికులు కోరుతున్నారు. సార్ సార్